ఏమన్నా వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు, ఏమన్నా విపరీతమైన సింపతి వచ్చేసి ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్లో ఓడిపోతుంది అని చెప్పారు. అప్పుడు గోవా గేవా అన్నీ అయిపోయింది ఇంకా పని. ఏమైంది మీడియాకి హైలైట్ అయింది ఇంకేముంది కూల్చడానికని, అది ఏమైనా పనిచేసిందా? ఎందుకని రాజకీయ పార్టీలు అందరూ మద్దతు ఇచ్చారు, కానీ రాజకీయ పార్టీ వెనకాల లేదు దానికి. పార్టీలన్నీ మద్దతు ఇచ్చింది, కానీ వాళ్ళు అనుకున్న సాధించినట్టే ఏది వాళ్ళు సాధించింది లేదు. రైతు చట్టాల విషయంలో బీజేపీ వెనక తగ్గింది కదా, దాన్ని పక్కన పెట్టింది అంతే. ఎందుకని అది దాన్ని వీళ్ళు వాడుకుంటున్నారు కాబట్టి, తీవ్రవాద సంస్థ అదే కనుక, లేకపోతే కనుక శాంతం నడిచి ఉండేది వ్యవహారం. ఆ గొడవకి తప్పించి రాజకీయంగా అయితే అడిగే నష్టం జరగలేదు. రాజకీయంగా నష్టం జరగలేదు, కానీ వాళ్ళు కూడా విరోచితంగానే పోరాడారు. ఎర్రకోటకి జెండా ఎగరవేశారండి. నేను అనేది అదే అయ్యే ఉంటాయి అంటున్నా, అదే అంటున్నా. టీవీలకి పరిమితం అవుతుంది తప్పించి ఆ హడావుడి అది కనిపించింది కదా, చేసుకుని సాధించాం కదా, అది అదే అన్నది వరకే ఉంది, అదే అంటున్నాను. బట్ దాని వలన పొలిటికల్ గా కదా వీళ్ళు ఇష్యూ, పొలిటికల్ ప్రయోజనం ఏం లేదు. ఇక్కడ పొలిటికల్ ప్రయోజనం కూడా ఆశిస్తున్నారు. అవును, కాబట్టి ఏం జరుగుతుంది అనేది చూడాలి. అక్కడ పొలిటికల్ ప్రయోజనం ఢిల్లీలో అవ్వలేదు, ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ లో ఉన్న పార్టీలు కూడా మద్దతు ఇచ్చి ట్రై చేసిన కానీ అలగలేదు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఉపయోగపడింది పంజాబ్ లో, పంజాబ్ అట్లాగే రాజకీయ లబ్ది ఇక్కడ తెలుగుదేశంకి ఉపయోగపడుతుందా లేదా అనేది చూడాలి. ఇక్కడ అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇది ఒక అస్త్రంగా తీసుకుందా 2024 ఎన్నికల ముందు, ఇది ఈ పాదయాత్ర అంటే ఇంకా వేరే ఏం లేదు కాబట్టి దీని ద్వారానే వీళ్ళ వెనకే అడుగులు అడిగేసి దీన్నే రేపు పొద్దున ప్రచారానికి కూడా ఉపయోగించుకుంటుందా? మీరు ఒకటి మిస్ అయిపోయారు, ఇప్పటికే చంద్రబాబు ఆ మధ్యన యాత్ర బిగిన్ చేశారు, గుర్తుంది కదా, జిల్లాకి నెలకి 3 రోజులు 3 జిల్లాలు అదే ఇందులో భాగంగానే కదా బాదుడే బాదుడు బాదుడు తర్వాత ఇక రాజకీయ యాత్ర ఎక్కడికక్కడ మహానాడు టైప్ లో పెట్టి మినీ మహానాడు మినీ మహానాడు పెట్టేయడం, ఓ రోజు మినీ మహానాడు ఓ రోజు జనాలు తిరగడం, ఓ రోజు కొన్ని రోజులు పెట్టారు కూడా మరి ఎందుకు అయిపోయింది. తర్వాత లోకేష్ ది యాత్ర అన్నారు, అవును, ఈ రెండింటి బదులు మధ్యలో ఇది వచ్చింది. అంటే లోకేష్ అక్టోబర్ తర్వాత అన్నట్టున్నారు, అదే దానికి ప్రిపరేషన్స్ ఏంటి ఉండాలి. మామూలుగా అయితే దీనికి దాదాపు 3 నెలల నుంచి వార్తలు రాస్తున్నారు కదా, 2 నెలల నుంచి. మీరు అది డౌన్ అయిపోయింది, డౌన్ ప్లే అవ్వగానే ఇది బిగిన్ అయింది, ఇది బిగిన్ చేసి అది డౌన్ ప్లే చేశారు అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ పాదయాత్ర చేస్తాడు అనుకుందాం, సైకిల్ యాత్ర, అప్పుడు దీనికి దానికి